హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక శుభవార్త పోస్ట్ ఆఫీస్ నుంచి డిస్పాచ్ రైడర్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి ఇటువంటి నోటిఫికేషన్స్ ఎక్కువగా విడుదలవుతూ ఉండవు ఎప్పుడో ఒకసారి విడుదలవుతూ ఉంటాయి అవి వాళ్ళకు అవసరమైతేనే తక్కువ సంఖ్యలో ఇటువంటి నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు తక్కువ సంఖ్యలో పోస్టులు విడుదలయ్యాయి అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు పడ్డమే ఆలస్యం అప్లై చేయాలి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు ఎగ్జామ్ కూడా లేదనమాట పర్మినెంట్ ప్రభుత్వ గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి పోస్ట్ ఆఫీస్లో ఓకేనా సో ఎవరు మిస్ చేయొద్దండి మనకు స్టార్టింగే ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ వస్తుంది కేవలం ఎనిమిదవ తరగతి అర్హత మాత్రమే అండి సో ఎనిమిదవ తరగతి అర్హత అంటే మీరు అనుకోవచ్చు ఎయిత్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఏమైనా కావాలా అని చెప్పి అవసరం లేదు ఎయిత్ క్లాస్ మినిమమ్ క్వాలిఫికేషన్ సో టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఒకవేళ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ అయిన ఇంటర్ కూడా డిగ్రీ ఇలా ఏదైనా మనం అప్లై చేయొచ్చు అనమాట ఒకవేళ మీరు ఎయిత్ మాత్రమే చదివి అంతటితో స్టాప్ చేస్తే మీకు సంబంధించిన స్కూల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ యొక్క ఎయిత్ పాస్ సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారనమాట ఓకేనా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలండి ఓకే సో మనకు ఇండియన్ సిటిజన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ వాళ్ళ నుంచి దరఖాస్తులు కోరుతుందనమాట సో మనం ఇప్పుడు నోటిఫికేషన్ చూసి క్లియర్గా తెలుసుకుందాం సో ఎవరు మిస్ చేయొద్దని నోటిఫికేషన్ని ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి రావడం జరిగిందనమాట ఓకే ఇక్కడ మనకు చూసినట్లయితే పోస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయని వదిలేసేవాళ్ళు చాలామంది సో మీరు కూడా వదిలేస్తే ఇంక మీ కర్మ నేనేం చెప్పలేను సో ఒక్క పోస్ట్ ఉన్నా సరే మనం అప్లై చేయాలి తప్పకుండా ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు ఓకే సో ఈ పోస్ట్ పేరు ఏంటంటే డిస్పాచ్ రైడర్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ కిందికి రావడం జరుగుతుంది అనమాట ఒక్క పోస్ట్ ఉంది ఓపెన్ క్యాటగిరీకి ఇచ్చారండి ఓపెన్ కేటగిరీకి ఇస్తే అది ఓపెన్ అనమాట ఎవరైనా అప్లై చేయొచ్చు ఎస్సీ వాళ్ళు అప్లై చేయొచ్చు ఎస్టీ ఓబీసీ ఈఎస్ఎంఈస్ ఇలా ఎవరైనా అప్లై చేయొచ్చు మనకు స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుందంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పే అనమాట లెవెల్ టూ ప్రకారంగా సెవెంత్ సిపిసి నామ్స్ ప్రకారంగా మనకు శాలరీ ఇస్తారండి సో పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అంటే మనకు అన్ని అలవెన్స్తో కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలు అబోనే శాలరీ వస్తుంది ఓకే సో మనకు ఇది ఆఫ్లైన్లో పంపేయాలి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి పదహైదో తారీఖు వరకు టైం ఉంది ఓకే సో ఎలా ఏంటనే చూద్దాం ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఈ ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు అర్హత ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకైతే మూడేళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదర్ క్వాలిఫికేషన్ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటూ పెద్దగా ఏమి ఉండదు దీనికి డిసేబుల్ క్వాలిఫికేషన్ కింద మినిమం ఎయిత్ క్లాస్ పాస్ అయితే చాలని చెప్పి ఇచ్చారు కానీ వాళ్ళకు వచ్చేసరికి సో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు బాగా గమనించాలి మీరు నోటిఫికేషన్ అంతా చెందిన కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా అడగలేదనమాట కేవలం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఓకే అది కూడా హెవీ మోటార్ కాదండి లైట్ మోటార్ వెహికల్ అంటే ఫోర్ వీలర్ తోలగలిగే లైసెన్స్ మీకు ఉండాలి అనమాట సో మీరు మోటార్ సైకిల్ తోలగలిగి ఉండాలి త్రీ వీలర్ తోలగలిగి ఉండాలి అంటే ఆటోస్ ఇలాంటివి లైట్ మోటార్ వెహికల్ అంటే కార్లు ఓకే ఇవి తోలగలిగితే చాల అనమాట ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు ప్రొవిషన్ పీరియడ్ రెండు సంవత్సరాలు ఉంటుంది ఇది ప్రతి ఉద్యోగానికి ఉంటుందండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో పర్మనెంట్ పద్ధతిలో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు సో మనకి ఏం పని ఉంటుందంటే డిస్పాచ్ అంటే పోస్టులు వస్తాయి కదా సో ఇప్పుడు మనకు ఒక పోస్ట్ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి అనుకోండి హెడ్ ఆఫీస్కి మనకు అన్ని చుట్టుపక్కల ఉండే ఏరియాస్ నుంచి పోస్టులు అన్నీ వస్తాయి అక్కడికి సో అవన్నీ కూడా ఏ ఏరియాకి సంబంధించిన అన్ని పక్క పక్కన తీసిపెట్టింటారు అక్కడే పోస్ట్ మ్యాన్లు స్టార్టింగ్ అసిస్టెంట్లు పక్క పక్క తీసి పెట్టింటారు అన్నీ సో ఇవి వచ్చేసరికి పలానా అనంతపురానికి ఇవి హైదరాబాద్కి ఇలా తీసి పెట్టింటారు అనమాట అవన్నీ కూడా మనము అక్కడికి చేర్చాలి ఆ యొక్క అనంతపురానికి హైదరాబాద్కి ఇలా చేర్చాలన్నమాట సో బస్ మనకు టూ వీలర్లో చేర్చగలిగితే టూ వీలర్లో త్రీ వీలర్లో అయినా త్రీ వీలర్లో లేదంటే ఫోర్ వీలర్లో ఇది డిస్పాచ్ రైడర్ యొక్క పని అనమాట సో చాలా బెస్ట్ జాబ్స్ అండి ఎవరు మిస్ చేయదండి నోటిఫికేషన్ని దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి

మెరిట్ లిస్ట్ బట్టి ఈ యొక్క ఉద్యోగాల్లోకి తీసుకుంటారనమాట సో మనకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఫీజు కూడా లేదనమాట జస్ట్ పోస్ట్ ద్వారా మీరు దీన్ని అప్లై చేయాలి సో మీరు చూడండి ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారండి సో ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ మీరు చూస్తున్నారు ఇక్కడ స్క్రీన్ పైన సో ఇది మనము డౌన్లోడ్ చేసుకొని సో డౌన్లోడ్ చేసుకొని మనము చూడండి మన యొక్క జిరాక్ సర్టిఫికేట్స్ లేదంటే చూడండి ఏజ్ ప్రూఫ్ అంటే మీరు ఎయిత్ క్లాస్ చదివి అందుకంటే ఎక్కువ చదవకపోతే ఏజ్ ప్రూఫ్ ఖచ్చితంగా కావాల్సింది ఒక మీరు టెన్త్ క్లాస్ చదివి ఉన్నట్లయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది అనమాట లేదంటే టీసీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినవి డ్రైవింగ్ లైసెన్స్ క్యాష్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అలాగే డొమైసిల్ సో మీరు ఏ యొక్క సిటీ నేషనాలిటీ పర్మనెంట్ రెసిడెన్స్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి డొమైసిల్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు సరిపోతుందండి సో ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించండి లేదంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి అని చెప్పి మనకు ఆప్షన్ ఇచ్చారు సో మనమే సంతకం చేయొచ్చు దాని పేరు జిరాక్స్ కాపీలు పైన లేదంటే గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించవచ్చు అనమాట సో ఇవి చేసిన తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని దానిపైన ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి సో అది అప్లికేషన్ ఫామ్లో మనము అతికిచ్చాలన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ సో కప్ ఖచ్చితంగా అండి మనము సర్టిఫికేట్స్ పైన మనమే సంతకం చేయొచ్చు కానీ ఫోటో పైన మాత్రం ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్తో మనము సంతకం చేయించవలసి ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా సో మీరు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలండి కొరియర్ ద్వారా చేస్తాము సో ఇంకో ఇంకో మెథ మెథడ్స్ ద్వారా చేద్దామంటే లొప్పుకోరు సో ఓన్లీ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి ఎన్వలప్ కవర్ పైన చూడండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిస్పాచ్ రైడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ ఎంఎంఎస్ నాగపూర్ సో నాగపూర్ ఈ యొక్క లైన్స్ అనేవి మనం ఖచ్చితంగా ఎన్వలప్ పైన రాయవలసి ఉంటుంది మనం పంపవలసిన అడ్రస్ ఏంటి చూడండి ద మేనేజర్ బ్రాకెట్లో గ్రూప్ ఏ మెయిల్ మోటార్ సర్వీస్ జీపీఓ కాంపౌండ్ సివిల్ లైన్స్ నాగ్పూర్ డబల్ ఫోర్ త్రిబుల్ జీరో వన్ ఈ యొక్క అడ్రస్కి మనము పంపించవలసి ఉంటుందన్నమాట ఓకేనా మీకు అంత క్లియర్ కదండి సో మనకి మనకు జాబ్ ఎక్కడ ఉంటుంది అంటే నాగపూర్లో అండి ఎందుకంటే ఇది ఇనిషియల్గా నాగపూర్ నుంచి విడుదల కావడం జరిగింది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు మనకు తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాని నేను అనుకుంటున్నానండి సో ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది సో ఇది ఇంత ఫిల్ చేసి మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి విడుదలైన డిస్పాచ్ ఉద్యోగం యొక్క వివరాలు సో ఖచ్చితంగా దానికి షేర్ చేయండి వీడియోని అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే